గౌతమ్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ రెండు వేల పద్నాలుగులో అందరం కూడా అంటే మీరు నేను మా సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకున్నాం కానీ ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పాలన కానీ ఆంధ్రప్రదేశ్ మీదగా ఆయన చేసిన అకృత్యాలు కానీ లేకపోతే ఆయన డబ్బులని గుజరాత్కి కానీ వీటికి తరలించుకోవడం కానీ చూసినాక ఇలాంటి మనిషి మళ్ళీ ఇంకోసారి రాకూడదు వస్తే సౌత్ నార్త్ ఇండియా అయిపోద్ది ఇండియా కూడా ముక్కల ముక్కలు అయిపోతుంది ఇండియా మధ్య విభేదాలు వస్తాయని చెప్పి అందరం అనుకున్నాం కానీ రెండు వేల పంతొమ్మిదిలో జనాభిష్టం మీద ఎగ్నెస్గా కూడా ఆయన గెలిచాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేదానికి చాలామంది మోడీ తత్వం తెలిసిపోయింది బీజేపీ వాళ్ళు కొత్త బీజేపీ అమిత్ షా మోడీ ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ ఎలా ఎలా పాలిస్తుంది ఎలా విభజిస్తుంది ఎలా నాశనం చేస్తుంది వ్యవస్థలన్నీ కూడా తెలిసిపోయింది అయినా కూడా మళ్ళీ బీజేపీనే వస్తుందని ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారనమాట ఏంటి సార్ అంటే ఏంటి ఇంత దౌర్భాగ్యమైన పాలన అందిస్తున్నా సరే మనకి ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళని కూడా దించేసిన ప్రజలు ఈ రోజు ఎందుకు మోడీకి అంత తొలగిపోయారు అంటే ప్రజల నుంచి రాజకీయ పార్టీల దాకా అందరూ కూడా వేరే ఆప్షన్ లేక మళ్ళీ మోడీనే వస్తాడు ఇంక మోడీ తప్పదో మోడీనే మన అత్తి మీద కూర్చుంటాడు అన్నట్టు అయిపోయింది అండ్ ఇంకో వర్షన్ కూడా ఉందండి మోడీ కనుక మళ్ళీ గనక వస్తే ఇంకా ఎలక్షన్స్ అనేవి ఉండవు మళ్ళీ మనది ఒక చైనా లాగానో వీటిలాగానో ఇంకా కంప్లీట్ అన్డెమోక్రటిక్గా వెళ్ళిపోతుంది అన్నట్టు కూడా ఉంటుంది ఇంత భయం ఉన్నా సరే ఎందుకు మళ్ళా మనకి మోడీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి వచ్చింది వచ్చిందంటారు యాక్చువల్గా మోడీ తప్ప ఆల్టర్నేటివ్ లేదు అని ఏం లేదు ఆల్టర్నేటివ్ చాలా ఉంది ఇప్పుడు ఇంకో ఇంకొకసారి కాదు ఆ పై వచ్చేసారి కూడా మోడీ గెలిచినా కూడా బెట్టుగా మరీ జవుతా ఈ ఎలక్షన్ లేకుండా చేయటం అన్డెమోక్రటిక్ అవటం ఏమీ ఉండదు మన భారతదేశం యొక్క ఈ సార్వభౌమత్వం ఇలాగనే కొనసాగుతుంది అది మన రాజ్యాంగంలో ఉన్న దాని ప్రకారంగా జరుగుతుంది ఏమీ జరగని సమయం కనుక వస్తే ప్రజలే తిరుగుబాటు చేసైనా సరే రాజ్యాంగాన్ని నిలబెడతారు దాంట్లో ఏం పర్వాలేదు ఎందుకంటే ఇందిరాగాంధీ చేసిన పని మన అందరికీ గుర్తుండే ఉంది కదా లేకపోలేదుగా ఆవిడ చేసిన పని కానీ తిరిగి ఆవిడే మళ్ళీ వెనక పెట్టాల్సి వచ్చింది కదా పెట్టి ఆవిడే గౌరవంగా విఫలమై ఇంటికి పోయి కూర్చుంది అలా విఫలమైన ఆవిడ కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ గెలవటం జరిగింది ఇది ఇండియా ఇండియాని ఎవడేం చేయలేడు మోడీ కాదు కదా ఏం చేయలేరు మా పాకిస్తాన్ లో లాగనో చైనాలో లాగనో ఇక్కడ కూడా ఈ సైనిక పాలన ఇవి వస్తాయి అని అంటే ఎప్పుడో వచ్చుండేవి అస్థిరమైన ప్రభుత్వాలు ఉన్న ఏ సమయంలోనైనా వచ్చుండేవి థర్డ్ ఫ్రెంట్ ఏంటంటే అదేదో సుస్థిరమైన పాలన ఆరు నెలలకు ఒకసారి ప్రధాని మార్చుకుంటూ జరిగింది ఇప్పుడు జరిగిందో తెలీదు ఇందిరాగాంధీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమై జనతా పార్టీ అని పెట్టుకొని అందులో ఉన్నోళ్ళు రోజుకు ఒక రకంగా కొట్టుకుంటు మిట్టాడుతూ రెండు సంవత్సరాల్లో దాన్ని సంకనాకిచ్చేస్తే అప్పుడు సైనిక పాలన ఏమి రాలేదు ఎవరేం చేయలేరు అట్లాగనే నరేంద్ర మోడీ కూడా నెక్స్ట్ టైం కాదు కాదు పై వచ్చే టైం గెలిచినా కూడా ఆంధ్రప్రద ఈ భారతదేశానికి ఎన్నిక లేకుండా పోవటం అన్డెమోక్రటిక్ అవటం అనేది ఉండదు కాకపోతే నరేంద్ర మోడీ మళ్ళీ గెలుస్తాడు అనేది ఇప్పుడు ఉన్న ఊహాగానమే అది ప్రజలందరూ నమ్ముతున్నారు కొద్దిగా కానీ మోడీనే ఆ పని ఆ ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నాడు మోడీ అమిత్ షా లు ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకునే ఎంత దాకా వచ్చింది అసలు చంద్రబాబు నాయుడికి ఎన్డీఏ ద్వారాలు శాశ్వతంగా మూసివేయబడినవి అని అనౌన్స్మెంట్ చేసింది ఎవరు అమిత్ షా కాదు మళ్ళీ రండి చంద్రబాబు గారు మనం మాట్లాడుకున్నాం అయ్యే చాయ్ పీయంగే అని ఎందుకు అంటాడు పిలిచి ఎందుకు మాట్లాడుకుంటాడు నిన్న జేపీ నడ్డాతో కూడా ఎందుకు మాట్లాడతారు పొత్తు విషయం మీద అమిత్ షా నిన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు త్వరలో ఎన్డీఏ లో కొత్త మిత్రులు రాబోతు ఉన్నారు వాళ్ళందరి గురించి మేము రెండు రోజుల్లో క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తాము అని అంటే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఆల్రెడీ వచ్చేసాడు లాలూ ప్రసాద్ యాదవ్ తో కూడా మాట్లాడుతున్నారంట ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి అంత లావును గెలిచేటట్టు అయితే కానీ వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారం ఏంటంటే నా నా దగ్గర ఒక సర్వే ఉంది నేను ఇంతకుముందు మన కొండబద్దల ఛానల్లో కూడా పెట్టాను ఎవరికి క్లియర్ కట్ మెజారిటీ రాదు అని ఈ ఎన్డీఏ కూటమికి కానీ ఇండియా కూటమికి కానీ క్లియర్ కట్ మెజారిటీ రాదు బయట నుంచి సహాయం చేసే వాళ్ళు కానీ ఎవరు ఇప్పుడు ఎన్డిఏకి కానీ ఇండియాకి కానీ దూరంగా ఉన్న పార్టీలు వాళ్ళ వాళ్ళ అవసరం ఎక్కువగా ఉంది అందుకని చంద్రబాబు నాయుడుని కలుపుకుంటానికి వచ్చారు లేకపోతే చంద్రబాబు నాయుడు అంటే ఏమాత్రం ప్రేమ లేదు మోడీకి కానీ అమిత్ షాకి కానీ చెప్పండి నాకు ఒకటి అనిపిస్తుంది సార్ నిజంగా మీరు అన్నట్టు కనుక బీజేపీకి మెజారిటీ రాకుండా ఎలియన్స్ పార్టీల మీద డిపెండ్ అవ్వాలని ఉంటే నాకు తెలిసి ఎలియన్స్ పార్టీలు అన్ని కూడా తీసుకెళ్ళి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తాము ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీ గాని నరేంద్ర మోడీ గారు చేసే అకృత్యాల మీద కూడా చాలా విసిగి వేసారిపోయారు ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ వస్తుందని చూస్తున్నారు కాకపోతే ఏంటంటే మనకి సెంట్రల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కూడా అంత ప్రజెన్స్ చూపించుకోలేకపోతుంది నరేంద్ర మోడీ మన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతో బాగానే వచ్చింది మళ్ళీ ఆ తర్వాత డ్రాప్ అయిపోయింది సో ఆయన లేదండి యాక్చువల్ గా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ కాదు నేను ఇప్పుడే ప్రధానిని అవను మేము సొంతగా కాంగ్రెస్ పార్టీ సొంతగా బలం సాధించిన రోజుకే నేను అవుతాను అన్నాడు ఇంతకు ముందు మన్మోహన్ సింగ్ చేసే బదులుగా రాహుల్ గాంధీని చేయటం వాళ్ళకి ఏమైనా పెద్ద మ్యాటరా రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీకి కానీ వాళ్ళ చేతిలో అధికారం ఉంటే చాలు వాళ్ళు చెప్పినట్టు ఆడే మంచి ఉంటే చాలు వాళ్ళు మన్మోహన్ సింగ్ ని పెట్టుకున్న మన్మోహన్ సింగ్ ఎంతో మంచి చేసి ఉన్నాడు ఈ మన భారతదేశానికి కానీ కరప్షన్ కూడా బాగా జరిగింది అదే మన్మోహన్ సింగ్ చేసింది కాదు కదా మిగతా ఇప్పుడు డిఎంకే లాంటి పార్టీలోంచి వెళ్ళిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది అందులో అప్పుడు యూపీఏ కూటమిలో ఉన్న వాళ్ళు చేసిన కరప్షన్ అది దాన్ని బట్టి కొన్ని అంతరాలు వచ్చాయి అప్పటికి నరేంద్ర మోడీ ఏదో గుజరాత్ లో ఎరక తీసేస్తున్నాడు మడత పెట్టేస్తున్నాడు సముద్రాన్ని మొత్తాన్ని ఈ దేవతలు పాడేసాడు అనే ఒక హైప్ పుట్టించాడు సోషల్ మీడియాలో అదంతా పీకే ప్రభావం లేదా జగన్మోహన్ రెడ్డికి ఏం పీకే ఏం ప్రభావం పుట్టించాడో అలాంటిది అప్పుడు పీ పీకేకు ప్రభావం ఉండేది జగన్మోహన్ మోహన్ రెడ్డి లాగానే నరేంద్ర మోడీకి కూడా అట్లాంటి ప్రభావం పెట్టాడు దాని వలన అప్పుడు అందరూ నమ్మారు ఏదో నరేంద్ర మోడీ వస్తే దాంతో పాటు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి లాగానే అచ్చంగా ఏం చెప్పాడో చూడండి జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్ద వారంలో అన్నాడా లేకపోతే మళ్ళీ అమరావతి కడతానన్నాడా మిగతా మద్యపాన నిషేధం అన్నాడా ఇలాంటివి నరేంద్ర మోడీ ఏమన్నాడు చెప్పండి స్విస్ బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి మా మీ ఖాతాల్లో వేస్తాను అందరూ జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకోండి జీరో అకౌంట్ తోటి అకౌంట్లు ఓపెన్ చేయండి అని బ్యాంకు వాళ్ళకి కూడా చెప్పాడు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి డబ్బు తీసుకొచ్చి ఎవడి ఖాతాలో వేశాడా అండి చెప్తున్నారు కదా సార్ ఇన్ని వేల కోట్లు అవినీతి సొమ్ము కాదు కదండి అది ఏం స్విస్ బ్యాంక్ లో దాచిన డబ్బు కాదు కదా రైతు భరోసా లాగానే మన రాష్ట్ర ప్రభుత్వం లాగానే కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది అందరికంటే పెద్ద అప్పు చేసింది ఇంత పెద్ద గుది బండ పెట్టింది నరేంద్ర మోడీయే మన నెత్తిన రా జగన్మోహన్ రెడ్డి ఏం బండ పెట్టాడో అంతకి మించిన రెట్టింపు బండ మన మీద నరేంద్ర మోడీ పెట్టిన బండ ఉంది ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ బండ నెత్తిన పెట్టుకొని ఆవిడ ఒక టీవీ యాక్ట్రెస్ బిజెపి ఎంపీ ఆ రోజు చేసింది ఏం ఎంత గోల చేసిందండి యాభై రూపాయలు గ్యాస్ రేటు పెరిగితే ఈ రోజు గ్యాస్ ధర పరిస్థితి ఏంటి పన్నెండు వందల రూపాయలకి వెళ్ళి మొన్నటికి మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని ఒక రెండు వందలు తగ్గించి ఇప్పుడు వెయ్యి రూపాయలకు చేశారు ఆవిడ యాభై రూపాయలు పెరిగినందుకు చేసిన గోళ మామూలుగా ఉందా మరి ఈ రోజు ఎవడు రాలేదే మన మీద ఎంత బాండబెట్టి ఇన్ని చేశారు పెట్రోల్ రేట్ ఏమిటి గ్యాస్ రేట్ ఏమిటి మన మనకున్న మౌలిక సదుపాయాల్లో ఈ కోవిడ్ వచ్చి అంత అతలాక్కుతలం చేసేస్తే ఒక్కళ్ళనంటే ఒక్కళ్ళనైనా కాపాడగలిగే స్థితిలో ఉన్నారా అంటే మేము వ్యాక్సిన్ లేపిచ్చాం అవన్నీ కాదు ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళకి ఏం సహాయం చేశాడు నరేంద్ర మోడీ భారతదేశం మొత్తంలో ఎన్ని కుటుంబాలు చితికిపోయినాయి మధ్య తరగతి కుటుంబాలన్నీ రోడ్డు మీదకు వచ్చేసేలాంటి పరిస్థితి జాబులు లేకుండా ఇక్కడ హైదరాబాద్ లో నేను కొన్నిసార్లు కొన్ని కొన్ని సార్లు చూసి గుండెలు తరుక్కుపోయింది సిగ్నల్స్ దగ్గర మనం రూపాయి రెండు రూపాయలు అడుక్కునే వాళ్ళని చూసేవాళ్ళం అతను నీట్ గా టక్ చేసుకొని ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని ఈ పెట్టుకొని ఉద్యోగం లేదు రెసిషన్ లో పోయిందనో ఇంకొకటి అను ఇక్కడ నాకు సహాయం చేయండి అని బోర్డులు పట్టుకొని నుంచున్న వాళ్ళని కూడా నేను చూశాను ఇదంతా కోవిడ్ వల్ల జరిగితే వాళ్ళందరినీ కాపాడటానికి నరేంద్ర మోడీ ఏమన్నా చేశాడా రామ్ మందిర్ కట్టాను రామ్ మందిర్ కూడా ఆయన క్లెయిమ్ చేసుకుంటానికి ఒక్కటే లేదు ఎల్కే అద్వాని మురళీ మనోహర్ వా అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ దాన్ని రాగా తీసుకొచ్చారు శివసేన లాంటి పార్టీలు పూనుకొని తొంభై ఆరులో బాబరి మసీదు పడేస్తే పెద్ద గోలైంది కోర్టు దాకా వెళ్ళింది రామ్మందిరం రామ్ జన్మభూమి ఒక ట్రస్ట్ ఏర్పడి వాళ్ళు కోర్టులో కూడా పోరాడితే ఆ కోర్టులో రాముడు అయోధ్యలోనే పుట్టాడు అని ఎవరన్నా దానికి ప్రూఫ్ చూపించగలగరా గలుగుతారా అని అంటే మరి మారాముడు మారాముడు అని కొట్టుకునే బీజేపీ పార్టీ ఎవరు ఒక ప్రూఫ్ చూపించలా కనీసం కళ్ళు కూడా కనపడని ఒక మహానుభావుడు ఒక మహాయోగి చెవులతో విన్న ఈ ఆ రామాయణంలో నుంచి ఒక సర్గని పట్టుకొచ్చి దాంట్లో నుంచి ఇదిగో ఈ అయోధ్య ఈ ఫలానా నదికి ఇంత దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో రాముడు జన్మించాడు ఇది రామ జన్మభూమి అని అంటే దాన్ని కొలతని అన్ని లెక్కల ప్రకారంగా చూస్తే సేమ్ ఇదే ఈ గుడిగట్టిన ప్రాంతమే వచ్చింది అప్పుడు కదా కోర్టులు తీర్పిచ్చింది ఇది ఉంది ఇది మన రామాయణంలోనే దీని గురించి రాముడు పుట్టింది ఇది రామ జన్మభూమి స్థలమే అని నిర్ణయించింది ఏంది కనీసం బిజెపి పార్టీ ఆ విషయం అన్నా చేయగలిగిందా ఆ మహానుభావుడు చేయగలిగాడు రామ్ రాముడు అక్కడ కట్టించ కట్టడానికి వీలైన సహాయం ఆయన చేశాడు మోడీ ఏం చేయలేదు ఏదో ఆయనే గనక ఆ తీర్పు ఇప్పించేసినట్టుగా ఆ వచ్చిన ఆ తీర్పు ఇచ్చిన ఆ జడ్జీలందరికీ తర్వాత రాజ్యసభ సీట్ ఇవ్వటమో లేకపోతే గవర్నర్ పోస్ట్ ఇవ్వటమో చేసి ఇదంతా నా క్రెడిట్ నా వల్లే ఇది వీళ్ళు ఈ తీర్పు ఇచ్చింది అనేలాంటి భావన ప్రజల్లో కల్పించేసి నేను గొప్పవాణ్ణి అంటున్నాడు అతను గొప్పతనం ఎలా కని ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఒక పెద్ద గ్లోబల్స్ ప్రచారమే అంతకు మించి ఏమీ లేదు అతను కూడా భయపడుతుంది ఏమిటంటే మన క్లియర్ కట్ మెజారిటీ రాదు అని దానికోసమే చంద్రబాబు నాయుడుని కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నితీష్ కుమార్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చే చేస్తున్నాడని చేసేసాడు ఆ తర్వాత లాలూ ప్రసాద్ను కూడా ఆర్జేడీని కూడా బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నాడు ఇండియా కూటమి కూడా ఏంటంటే అందులో అవకాశవాద పార్టీలు చాలా ఉన్నాయి ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఏవీఎంల మీద మనం ఫైట్ చేద్దాం రెండు రా మగడా అని అంటే చంద్రబాబు నాయుడుతో కలిసి వచ్చింది ఎవరు కేవలం ఆపు ఆ కేజ్రీవాల్ తప్ప డిఎంకే వాళ్ళు కలిసి రాలేదు మమతా బెనర్జీ కలిసి రాలేదు ఆ రోజు పోరాటం చేసుంటే నిజంగా ఈ మోడీలు గాని అమిత్ షా గాని చంద్రబాబు నాయుడిని ఇంత చిన్న చూపు చూసి ఉండేవాళ్ళ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించగలిగి ఉండేవాళ్ళ అసలు ఇక్కడ పొలిటికల్ స్పేస్ను ఒక దాన్ని క్రియేట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి చేత ఒక భయంకరమైన డ్రామా ఒకటి ఆడించి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేపించదు వాళ్లే అనేది ఇప్పుడు తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు అనుకునే మాట దీని చంద్రబాబు అరెస్ట్ వెనక కేవలం అంటే కేవలం ఈ ఇద్దరే ఉన్నారు అని అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి బీజేపీ అన్న ప్రేమ ఉన్న వాళ్ళు కూడా లోపల అనుకో అనుకునే అవకాశమే ఉంది చంద్రబాబు అరెస్ట్ అనక వీళ్ళు గ్యారంటీగా వీళ్ళిద్దరు ఉన్నారు అని ఆ తర్వాత అదే పార్టీ తోటి ఇప్పుడు మళ్ళీ పొత్తుకొచ్చారు అని అంటే కారణం ఏంటో తెలుసా ఇప్పుడు వదిలితే చంద్రబాబు మళ్ళీ దొరకడు ఈ ఎన్నికైపోయే వరకు పొత్తు అంశం కూడా ఏం తేల్చలేదనుకోండి చంద్రబాబు నాయుడు గెలవటం తజ్జం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చదవటం వల్లనే అసలు పొత్తుకొచ్చింది అక్కడే జగన్మోహన్ రెడ్డి ఓటమి కన్ఫామ్ అయిపోయింది మరి ఇప్పుడు గెలిచే వాళ్ళని తమ వైపు లాక్కోవాలి అని అంటే ఇప్పుడు ఎన్నికైపోయిన తర్వాత ఇప్పుడు మోడీయో అమిత్ షానో వచ్చి చంద్రబాబుజీ ఆవో అన్నారనుకో జావో జావో అంటాడు ఈయన ఈయన చక్క ఇండియా కూటమి వైపు వెళ్ళిపోతాడు ఇంకెందుకు పని అయిపోయింది గెలిచేశాడు కదా గెలిచేసిన తర్వాత అందుకని ఇప్పుడు వదిలితే చంద్రబాబు మళ్ళీ దొరకడు అనే కదా ఇప్పుడు పొత్తుకొచ్చింది ఇందులో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా చేసింది ఏం లేదు నేను పోయి మాట్లాడతాను మాట్లాడతానంటే ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళకి అవసరమయ్యి చంద్రబాబుని పిలిస్తే వచ్చారు ఇక ఇప్పుడు ఇంత బలం ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ గెలుస్తాడని ఎలా అనుకోగలుగుతా చెప్పండి ఇంత బలం ఉంటే మోడీ అమిత్ ఎందుకు భయపడతారు చెప్పండి వీళ్ళందరినీ ఎందుకు కలుపుకుంటారు చెప్పండి అంతే వాళ్ళు చేస్తున్న బయటకు చూపిస్తున్నది అంతా మేకపోతు గాంభీర్యమే లోపల గుండెలు దడదడా కొట్టుకుంటూ ఉన్నాయి ఆ విషయాన్ని వాళ్ళిద్దరికి బాగా తెలుసు కానీ పై కనిపిస్తున్న దాన్ని మనమే ఓరికనే ఇలాంటి చర్చలు చేసుకుంటున్నాం ఇది అంటే సామాన్య మానవుల నుంచి ఒక క్వశ్చన్ సార్ మరి నిజంగా చంద్రబాబు గారికి అంత అంత గెలుస్తారన్న నమ్మకం ఉంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అన్ని ఉంటాయి అది చంద్రబాబు గారికి కూడా ఉంటుంది కదా మరి అలాంటి ఎప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ఎందుకు బీజేపీ తెలుగు కలవాలనుకుంటున్నారు అంటే కనీసం ఎందుకు ఆ ఇండికేషన్స్ ఇస్తున్నారు దానివల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటి ఎందుకంటే ప్రజలందరూ కూడా బీజేపీని అసహించుకుంటున్నారు అలాంటి టైంలో లో బీజేపీ ఈ చంద్రబాబు గారు వెళ్ళి బీజేపీతో కలుద్దాము అనే ఇండికేషన్స్ ప్రజలకు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ప్రజలకు ఇవ్వటం లేదు కలుస్తున్నాము అనే ఇండికేషన్ ప్రజలకు ఇవ్వడం లేదు కలవాలనే ఉద్దేశంతో ఉన్నాడు ఆయన ఎందుకు అంటే టీడీపీ ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఉన్న దీని ప్రకారంగా ఏం వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉండే అవకాశం లేదు కదా వాళ్ళు ప్రజాదరణ పొందటం తప్ప ఏం అవకాశం లేదు రెండు వేల పంతొమ్మిది నాటికి కూడా ఈ నరేంద్ర మోడీ ఈ అమిత్ షా లేని వాళ్లే అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకొచ్చే కార్పొరేటింగ్ ఫండింగ్ కాని చాలా ఫండ్స్ ని వీళ్ళకి అందకుండా చేశారు అటువంటి దాన్ని ఆ తప్పిదం మళ్ళీ జరగకుండా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు కదండి తిరిగి గెలుపు కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా మనం వదిలేసుకుంటే అది పెద్దదిగా మారిపోతే మన ఓటమికి కారణం అవుతుందేమో అని భయం అనమాట ఎప్పుడు కీడించి మేలంచాలి అంటారు చూడండి అలాగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆయన విషయం ఆయన ఇంకొక ఆయన మీద ఇంకొక చిన్న ఇది కూడా ఉంటుంది ఆయన నోట్లో ఇనువును కూడా నానబెట్టగలడు అంటారు అందుకనే చూడండి ఎన్ని రోజులుగా జరుగుతున్నా పొత్తు సంగతి మాత్రం ఫైనలైజ్ లేదు పవన్ కళ్యాణ్ అంతట పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు బయటకు వచ్చి పొత్తు అనౌన్స్ చేసేస్తే పక్కన ఒక పక్కన బాలకృష్ణ ఒక పక్కన నారా లోకేష్ కూర్చొని దేబరించుకొని చూస్తా ఉన్నారు కాబట్టి ఆ పొత్తు అలా కొనసాగింది గానీ లోకేష్ ప్లేస్ లోనో లేకపోతే బాలకృష్ణ ప్లేస్ లోనో చంద్రబాబు నాయుడు ఉంటే అక్కడికక్కడ పవన్ కళ్యాణ్ ని ఆపేసి ఉండేవాడు పొద్దు అనౌన్స్ చేయకుండా ఇది సరైన సమయం కాదేనో లేకపోతే అనౌన్స్మెంట్ ఆ వీళ్ళకి తెలియకుండా చేసేసినా కూడా ఇలా పవన్ గారు ఇలా అనౌన్స్మెంట్ చేశారు దాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం దీని అంతటిని మళ్ళీ చర్చించి అసలు పొత్తు ఏమిటి ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద మళ్ళీ చెబుతామని ఆయన కూడా నానబెట్టేవాడు చంద్రబాబు ఆ తెలివితేటలు బాలకృష్ణకి కానీ లోకేష్కి గాని లేవు కాబట్టి ఈ పొత్తుకి ఇక్కడ దాకా ఒప్పుకోవాల్సి వచ్చింది అందుకని పవన్ కళ్యాణ్ తో పొత్తు ఇప్పుడు నడుస్తుంది అందు ఇంకా చూడండి సీట్ల విషయంలో ఇంకా నానబెడుతుంది ఆయన ఇంకా నాన్నతనే ఉంది ఈ ఫామ్ ఇచ్చే వరకు ఎవరు కన్ఫామ్ అవుతారో కూడా తెలియటం లేదు అలాగుంది పరిస్థితి ఇట్లాంటి తరుణంలో ఇప్పుడు బీజేపీ వచ్చి మాకు ఎనిమిది సీట్లు నాలుగు పార్లమెంట్లు అని అంటే అవి ఇస్తాడా అసలు ఇందులో అసలు సంగతి మర్చిపోతూ ఉన్నారు పొత్తు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకేనా తెలంగాణలో ఉండదా తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఏం చేస్తాడు మరి చంద్రబాబు నాయుడు పోనీ చంద్రబాబు నాయుడు మరి అతనికి ఇప్పుడు బీజేపీ డబ్బు సహాయం చేస్తుందా కావాలంటే ఈడీని ఐటీని వాళ్ళ మీద వదలకుండా ఉంటుంది కానీ డబ్బు ఇస్తుందా మళ్ళీ డబ్బు వేరే చోట ఏర్పాటు చేసుకోవాలి చేసుకోవాలంటే మళ్ళీ హైదరాబాద్ నుంచే రావాలి ఎలక్షన్ అంటే ఎంత ఖర్చు అనేది అందరికి తెలిసిందే ఆ ఖర్చు పెట్టాలంటే డబ్బు సమాయత్తం చేసుకోవాల్సిందే ఫండ్స్ తీసుకోవాల్సిందే కార్పొరేట్ దగ్గర నుంచి డబ్బులు ఏదో ఒక రూపాన్ని తీసుకోవాల్సిందే ఇది కదా జరగాల్సిందే వాళ్ళు కూడా ఏం చేస్తారు ఓడిపోతున్నాడు అని తెలిసినా కొంతమందికి ఇస్తారు గెలు గెలవటం గెలిచే వాళ్ళకి ఎక్కువ ఇస్తారు అలాంటిది ఆ ఫండ్స్ కోసము ఇటు కోసం ఇంకా వాళ్ళ బిజెపి తోటి పొత్తు అంటోంది ఆ పొత్తు ఎప్పటికి తేలిద్దో ఇంకా ఏం తెలియదు చంద్రబాబు నాయుడు నోటు నుంచి ఇదిగో మేము బిజెపి తోటి ఈ రకంగా పొత్తు పెట్టుకుంటున్నాం అని చెప్పేదాకా ఆ విషయాన్ని నమ్మటానికి కూడా లేదు పొత్తు అని ఏ రోజైనా సరే ఎప్పుడైనా సరే వాళ్ళని నెట్ట నిలువున వదిలేసి వెళ్ళిపోగలడు చంద్రబాబు నాయుడు ఆయన కంపల్సరీ ఎందుకంటే మనం అంతకుముందు ముందు కూడా అనుకున్నాం పీఆర్పితో కూడా రెండు వేల తొమ్మిదిలో చర్చలు చేసి అది కూడా పొత్తు పిఆర్పి తెలుగుదేశం కూడా పొత్తులోకి వెళ్తారని రకరకాల అనాలిసిస్ చేసారు అప్పుడు సో డెఫినెట్ గా ఏంటంటే చంద్రబాబు గారు అప్పుడు అన్ని విధాలు ఆలోచించుకొని ఏది కరెక్ట్గా ఉంటుందో ఏదో నిర్ణయించుకుంటారు కాకపోతే ఏంటంటే ఆయన చేసే డెసిషన్ వల్ల ప్రజల్లోనూ క్యాడర్ లోనూ ఏంటంటే రకరకాల అనుమానాలు రకరకాల డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి అది కూడా పార్టీకి దెబ్బతేస్తా ఉంది బట్ ఆయన తత్వం అంతే దాన్ని మనం మార్చలేము అంటే ఎవరు ఎవరు ప్లాన్లు వాళ్ళకుంటాయి కదండి అదే అదే ప్లాన్స్ వేసుకోరు ఇప్పుడు కుస్తీ పట్టేటప్పుడు రెండు రకాలు ఉంటాయి అటాక్ డిఫెండ్ అటాక్ మోడ్ లో ఆడే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ డిఫెండ్ మోడ్ లో గెలిచే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చూడండి కేవలం అటాక్ చేసి గెలిచేస్తాము అని అనుకుంటానికి లేదు డిఫెండ్ చేస్తూ కూడా గెలవచ్చు పులి అటాక్ చేస్తుంది ఎందుకు దానికి ఆకలిస్తే మాంసం కావాలి కాబట్టి జింక డిఫెండ్ చేస్తుంది ఎందుకు పులి అంత బలం దానికి ఉండదు దా పులి నుంచి తప్పించుకొని అది బతకాలి కాబట్టి ప్రతి వే పులి వేటాడిన ప్రతిసారి అటాక్ చేసిన ప్రతిసారి జింక దొరుకుతుంది అనుకోటానికి లేదు జింకలు కూడా చాలా సార్లు తప్పించుకుంటాయి డిఫెండ్ చేసుకుని తప్పించుకోగలుగుతాయి అవి కూడా గుర్తు పెట్టుకోవాలి దొన్నలు ఒక్కోసారి తిరిగి పోరాడతాయి పులిని కొమ్మలతో గుద్దితే అది పారిపోయే రోజులు కూడా వస్తాయి పులికి కేవలం అటాక్ తోటే పని కాదు డిఫెన్స్ తోటి కూడా పని అవుతుంది చంద్రబాబు నాయుడు ఎక్కువ డిఫెండ్ నమ్ముకున్నాడు మోడ్ లో చంద్రబాబు నాయుడు అటాక్ మోడ్ లోకి వెళ్ళటం మనం ఎప్పుడు చూసి చూసిండం కానీ ఒక్కోసారి అటాక్ మోడ్ లోకి పంతొమ్మిదిలో అటాక్ మోడ్ లో వెళ్ళాడు కాకపోతే ఆయన దురదృష్టం అది ఆయనకే నష్టం జరిగింది వెరీ మచ్ అండి